నల్ల షర్ట్ వేసుకున్నోడల్లా నాకు శత్రులే అనుకొని అట్లా ఉన్నది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మా సర్పంచుల సమస్యలు అనేక సార్లు మంత్రి దృష్టికి తీసుకుపోయినాం, ఇన్ఛార్జి దృష్టికి తీసుకుపోయినాం. తీసుకపోతే ఏం ఆన్సర్ ఇచ్చిందంటే ఇన్ని 3 సంవత్సరాల ప్రేడ్లో మేము ఓడిపోయినాం, పని చేస్తే కెరీర్ పక్కనున్న ఎమ్మెల్యేకు దత్తది, దాన్ని అందుకే అభివృద్ధి చేస్తలేమంటారు. గ్రామాల్లో ఈ ముచ్చట చెప్తే ఎవరన్నా జనం ఆశిస్తారా? తిరుగుబాటు వచ్చి కనీసము నిన్ను ఎందుకు గెలిపించినావు, నువ్వు అభివృద్ధి చేయాలంటే ఆయన ముచ్చట చెప్తావు, ఈయన ముచ్చట చెప్తావు అని ఈ ముచ్చట్లు చెప్పి మా సర్పంచ్ సోదరులకైతే ఈ చౌటుపల్లి మండలం, నారాయణపురం, చండూరు మండలంలో ఒక అన్న అయితే మామూలు ఆవేదన కాదు. నాంపల్లి అంటే కనీసము ఈ జిల్లా వరకు సీఎం గారు స్వయంగా వచ్చి ఈ జిల్లాకు ఎన్నికల హామీలో ఒక 20 లక్షల రూపాయలేమో చండూరు, మరిగూడెం, అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లకు ప్రకటించాడు. ఏంది డిస్ట్రిక్ట్ అంటే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ప్రకటించాడు. ఆ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ పక్కగొట్టు మళ్ళీ ఆశాలమరిలో 25 లక్షలు మాకు ప్రకటించాడు. ఆ ఫండ్ ఇవ్వమంటే, ఆ ప్రొసీడింగ్ ఇవ్వమంటే ఇస్తా అని కాలయాపన చేసిండు. అవతల ఎమ్మెల్యే పోయి ప్రొసీడింగ్ అన్ని తయారు చేయించుకొని అన్ని తీసుకొని వచ్చే వరకల్లా అప్పుడు దీన్ని ఆపేసిన అని పెట్టేసిండు. అట్లా చేసినా కానీ మా సర్పంచ్లకు పేరు గ్రామాల్లో అభివృద్ధి అవుతుందని మేము అనుకున్నాము. కానీ అది కాకుండా ఇది కాకుండా ఎంత దారుణంగా వ్యవహరించిందంటే ఈడ నారాయణపురంలో ఒక ప్రజాప్రతినిధి ఒక మండల ఎంపీపీని కనీసం ఆమె ఆలోచన కూడా వినకుండా అక్కడ దళిత బంధు అనే తీర్మానం చేస్తే ఆ ఊరికి సంబంధం లేకుండా, ఆ ఎంపీపీకి సంబంధం లేకుండా కనీసం అక్కడ డైరెక్ట్ ఊరు అతనికి ఆయనకు లింకప్. అక్కడ ఎంపీపీ ఏం చేస్తుంది, జెడ్పీడీసీ ఏం చేస్తున్నారు, వాళ్ళని పోయి ఏమో మేము సర్పంచ్లం ఉండి దళిత బంధు అన్ని గ్రామాల్లో వచ్చేటట్టు చూడండి, 10వ 5వ కనీసం వస్తే మేమన్నా పేర్లు చెప్పుకున్నాం, ఆ సర్పంచ్లు కూడా కొంచెం ఖుషి అవుతారంటే లేదు లేదు అది అక్కడికి వెళ్ళి ఆర్డర్ వచ్చింది అంటాడు. సీఎం ఆర్డర్ ఎంత అమాయకులం మనం, సీఎం ఆర్డర్ ఇచ్చేది ఆ ఊరికే పెట్టామన్నాడు ఆ 2 ఊర్ల కానీ ఇట్లాంటి ముచ్చట్ని చెప్తుండు. అంటే ఇంత ఘోరంగా పెద్ద ఉపన్యాసం ఇవ్వాలని లేదు కానీ ఇవాళ అందరు వచ్చిన మిత్రులు అందరికీ నేను ఒకటే, ఈడ అందరు అనేది ఏమంటున్నారంటే అభ్యర్థిని ఎవరిని పెట్టినా మనం 50,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ చూపించగలిగే సత్తా ఉన్నోళ్ళమంతా. కానీ ఆయనకు పని చేయమని నేను కూడా నా పరంగా కూడా నేనైతే ఆ వ్యక్తికి ఇస్తే టికెట్ ఇస్తే మేము పని చేయము, పని ఇన్ఛార్జి గారికి, నాగేశ్వర ప్రభాకర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారు.